సాయి బంధువులకు నమస్కారం. శ్రీ సాయి సచ్చరిత తెలుగు గ్రంథం యొక్క వైభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా చాలా అతి కొద్ది కాలంలోనే, అంటే శ్రీ సాయి సచ్చరిత 1930 నవంబర్ 20వ తేదీ రోజు మనకు పారాయణ గ్రంథంగా మరాఠీలో ముందుకొచ్చింది. శ్రీ హేమాట్ పంత్ గారు స్వయంగా రాసినటువంటి మూల గ్రంథం. అయితే శ్రీ సాయి సచ్చరిత తెలుగు 1953 మే 19వ తేదీ, అంటే దాదాపు 23 సంవత్సరాల తర్వాత, అంటే మూల గ్రంథం వచ్చినటువంటి 23 సంవత్సరాల తర్వాత శ్రీ సాయి సచ్చరిత అందుబాటులోకి వచ్చింది. శ్రీ సాయి సచ్చరిత షిరిడీ సంస్థానము కేవలము మరాఠీలో మాత్రమే ప్రచురించేది. అయితే సంస్థానకు సంబంధించి ఒక కోర్టు వ్యవహారంలో బాబాగారి యొక్క జీవిత చరిత్ర, అంటే షిరిడీ సంస్థానము అనేటువంటిది హిందూకు సంబంధించినటువంటిదా, ముస్లింకు సంబంధించినటువంటిదా, లేకపోతే ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా ఒక సంస్థగా ఉండాలనేటువంటి కేసు విషయంలో, ఆ కేసును గునాజీ అని చెప్పి కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక వకీలు వాదిస్తున్నాడు. అయితే మరాఠీలో ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలను లేవనెత్తితే జడ్జికి అర్థం కాదని చెప్పి సంస్థానం వాళ్ళు గునాజీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తారన్నమాట. ఈ మరాఠీలో ఉన్నటువంటి ఓవీ టు ఓవీ గ్రంథాన్ని మీరు గనక ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే కేసు వాదించడానికి మీకు ఒక అవకాశం, వాళ్ళు అర్థం చేసుకోవడానికి, మీరు డాక్యుమెంట్ ఇస్తే అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని చెప్పి సంస్థానం కోరుతుంది. అప్పుడు గునాజీ ఈ యొక్క శ్రీ సాయి సచ్చరిత 1940 ఆ టైంలో దాన్ని ఇంగ్లీష్లోకి అనువదిస్తారు. అయితే సంస్థానంలో రెండు సచ్చరితలు అందుబాటులో ఉండేటివి, ఒకటి ఇంగ్లీష్ సచ్చరిత గునాజీ గారు రాసినటువంటిది, ఇంకోటి హేమాట్ పంత్ గారు రాసినటువంటి మూల గ్రంథం. ఈ తెలుగు సచ్చరిత అనువాదకుడు ఎట్లా ఆ రోజుల్లో, అంటే 1945-46 ఆ సమయంలోనే ఏ విధంగా షిరిడీకి వెళ్ళారు, బాబా కొంతమంది వ్యక్తుల్ని ఎట్లా ఎంపిక చేసుకుంటారంటే, బాబా మార్గంలో చూడండి, బాబా ఖ్యాతిని విస్తరింపజేసినటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రముఖంగా నలుగురు వ్యక్తులను మనం తీసుకోవాలి. ఒకటి నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీ దాస్గన్ మహారాజ్, హేమాట్ పంత్. ఈ నలుగురు గనక లేకపోతే బాబా యొక్క గొప్పదనం, ఆ మాధుర్యం మనకు తెలిసేది కాదు. చందోర్కరు ఉపన్యాసాల ద్వారా బాబా యొక్క ఖ్యాతిని విస్తరింపజేశారు. తర్వాత దాస్గన్ మహారాజ్ వారి కీర్తనల ద్వారా, కాకాసాహెబ్ దీక్షితు తన సర్వస్వాన్ని వదిలేసి గురుభక్తికి ఏ విధంగా మనం బద్ధులమై ఉండాలి, కేవలం గురు చరణాల్లోనే లీనమైతే ఎంత ఆనందం కలుగుతుందనడానికి ఒక విద్యాధికుడైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ మనకు ఒక ఆదర్శం. తర్వాత శ్రీ హేమాట్ పంత్. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ సచ్చరితను మనకు అందించినటువంటి గొప్ప మహాత్ముడని చెప్పాలి సాయిబాబా మార్గంలో. ఈ నలుగురు చాలా బాబా యొక్క తత్వాన్ని, వ్యాప్తిని, ఆ తత్వము కేవలం ఆ రోజు ఉన్నటువంటి సమకాలీనకు సంబంధించినటువంటి మాత్రమే కాదు, తరతరాలుగా మనందరం కూడా ఆ మాధుర్యాన్ని ఆస్వాదించేలాగా సచ్చరిత రూపంలో దాన్ని తీసుకురావడానికి శ్రీ హేమాట్ పంతు గొప్ప కృషి చేశారు. మీరు కనుక చూసినట్టయితే ఈ నలుగురిని కూడా బాబా నిమిత్త మాత్రులుగా చేసుకున్నారు. చందోర్కరు ఉన్నన్ని రోజులు సంస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ సంస్థానం ఏర్పాటుకు సంబంధించినటువంటి దాంట్లో జోక్యం చేసుకున్నారు తప్ప చందోర్కర్ ఎప్పుడూ కూడా తన ఆధిపత్యాన్ని అక్కడ చూపెట్టడానికి ప్రయత్నం చేయలేదు. తర్వాత చందోర్కర్ తర్వాత ఆ కుటుంబం ఏది కూడా బాబా సంస్థానంలో అజమాయి చేయడానికి కానీ ఏమీ లేదు. నెంబర్ టూ కాకాసాహెబ్ దీక్షిత్. ఎంత గొప్ప వ్యక్తి కాకాసాహెబ్ దీక్షిత్, తను ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టుకున్నటువంటి వాడానే సంస్థానానికి ఇచ్చేసిన రోజు మ్యూజియం. అంతేకాదు ఈరోజు శని ఆ దేవాలయాలు ఉన్నటువంటి సంస్థానంలోనే ఆ ప్రాంగణమంతా కూడా బూటీతో పార్ట్నర్షిప్లో కొని, బూటీకి సమ్మతమైతే నాకు సమ్మతమే, ఇద్దరం కలిసి ఇచ్చేస్తాము, లేకపోతే నా వాటా ఇచ్చేయనని చెప్పి వీలు రాశాడు. శ్రీ దాసగన్ మహారాజ్ బాబా యొక్క కీర్తిని, పల్లెంలో కీర్తన తర్వాత కీర్తనకారులకు సాంప్రదాయం ఉంటుంది,
కీర్తన ముగియగానే కి భగవంతుడికి హారతి ఇచ్చి హారతిని అందరికీ కళ్ళకద్దుకోవడానికి పంపిస్తారు. పంపిస్తే కీర్తనాకారుడికి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ దక్షిణిచ్చేవాళ్ళు. ఆ దక్షిణను దాస్గన్ మహారాజు గారు ఏ రోజు ముట్టుకోలేదు. ముట్టుకోకుండా ఎవరైతే అక్కడ షిరిడీకి వెళ్ళాలనుకుంటారో, అయ్యా నాకు దక్షిణ వద్దు, ఈ డబ్బులు మీ దగ్గరే పెట్టుకొని షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించండి అయ్యా అని చెప్పి చెప్పేవాడు. అంత గొప్ప మహానుభావుడు. తర్వాత వారి మరణం తర్వాత వారి వారసులు కానీ ఎవరు కానీ లేదు. ఆయన ఉన్నంతవరకే ఎంత నిమిత్త మాత్రులుగా చేశారు చూడండి. హేమాడ్ పంత్, హేమాడ్ పంతును షిరిడీకి రప్పించుకొని గోధుమల్లి లీల ద్వారా వారిలో సచ్చరిత రాయాలనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని కల్పించి సచ్చరిత పూర్తి చేయించి ఇక అవతరణిక రాసేటువంటి సమయంలో వారు సాయిలో ఐక్యమవుతారు. వారిని కూడా నిమిత్త మాత్రం చేశారు. తర్వాత ఆ కుటుంబం కూడా బాబా సంస్థానంలో ఇన్వాల్వ్ కావడం కానీ దానికి సంబంధించి సచ్చరితకు సంబంధించి హక్కుల కోసం కానీ ఏది 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 లేనటువంటి ఒక నిమిత్త మాత్రంగా చేశారు. అట్లాగే శ్రీ సాయి సచ్చరితకు ఇంత మహత్తు అంటే హేమాడ్ పంతు రాసినటువంటి మూల గ్రంథాల్లో సాయి సజీవుడిగా ఏ విధంగా ఉండాడో, ఎందుకంటే నిమిత్త మాత్రుడు. ఇది నా పని కాదు అనుకున్నాడు హేమాడ్ పంత్ ఎప్పుడు కూడా. ఇది నా పని కాదు, ఇది ఎవరైతే భవిష్యత్ తరాల వారు సాయిని సజీవంగా చూడలేదని చెప్పి బాధపడతారో వాళ్ళందరూ కూడా ఈ శ్రీ సాయి సచ్చరిత చదివితే సాయి సజీవంగా వారికి దర్శనమిచ్చేలాగా ఈ అక్షరాల్లో జీవం ఉండాలి అనేటువంటి ఒక జీవ అక్షరాలను మనకు సాయిబాబా అనేటువంటి ఆత్మగా మనకు శ్రీ సాయి సచ్చరితను అందజేశారు. ఇక తెలుగు సచ్చరితకు సంబంధించి పత్తి నారాయణరావు, ఎక్కడ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురము, ఎక్కడ మారుమూల ప్రాంతమైనటువంటి షిరిడి, ఎట్లా లాక్కొచ్చాడు? ఎక్కడో తూర్పున, దేశానికి తూర్పున ఉన్నటువంటి ఆ పిచ్చుకను ఉత్తరాన ఉన్నటువంటి షిరిడికి ఏ విధంగా లాక్కొచ్చాడు? నిజంగా పెద్ద విద్వాంసుడా? ఏమి కాదు, మామూలు స్కూల్ మాస్టర్. షిరిడికి వెళ్ళి గుణాజీ రచించినటువంటి హిందీ సచ్చరితను తీసుకొని చదివి ఆ యొక్క లీలలకు తను పరవశించిపోయి దీన్ని తెలుగులో అనువదిస్తే ఎంత బాగుంటుంది. నిజంగా అప్పటికి 1940స్లో వేళ్ల మీద లెక్క పెట్టినటువంటి భక్తులే షిరిడీకి వెళ్ళినటువంటి వాళ్ళు తెలుగు నేల నుంచి. కానీ భవిష్యత్తులో సాయిబాబా దర్శనం కోసము దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు ప్రజలు షిరిడీకి వస్తారని చెప్పి బాబాకు తెలుసు. అందుకనే మనందరికీ తాను అంటే ఏమిటో తెలియజేయడానికి, అంటే ఒక విగ్రహము సమాధి మందిరంలోని ఆ సమాధి ద్వారకమే మాత్రమే కాదు. ఎందుకంటే మామూలుగా భక్తి మార్గంలో ఎట్లా ఉంటుందంటే మొదట పొలావు మన అందరం పోతాం. మన ఊళ్ళో ఒక్కరు షిరిడీకి పోయి వచ్చారంటే ఒక 20 ఏళ్ల క్రితం వారికి ఏదో మంచి జరిగిందంటే మనందరం పొలాహును పోతాం. అట్లా కాదు, నా దగ్గరికి వచ్చేటువంటి బిడ్డలు నా ఆత్మస్వరూపాన్ని, నా అవతార కార్యం గురించి, నేను చెప్పినటువంటి దాని గురించి ఈ బిడ్డలందరూ తెలుసుకోవాలని చెప్పి, ఎందుకంటే వాస్తవంగా జరిగింది కూడా అదే కదా. 1953లో తెలుగు సచ్చరిత అనువాదమై బయటకు వచ్చింది. 1953లో నాకు తెలిసి రోజుకు ఒక 5-10 మంది కంటే ఎక్కువ భక్తులు వెళ్ళేవారు కాదు షిరిడీకి మన తెలుగు రాష్ట్రం నుంచి. కానీ బాబా ఎప్పుడు చెప్తాడు, బాబా చాలా సందర్భాల్లో చెప్తాడు, తాత్యతో అంటాడు, తాత్య మీకు ఇప్పుడు జరుగుతుందే తెలుసు, నేను మీకంటే ముందుకు పోయి ఆలోచిస్తాను అంటాడు. మనకంటే ఎంత ముందుకు పోయి ఆలోచించాడు చూడండి బాబా. 2000 సంవత్సరం తర్వాత షిరిడీ పరిస్థితి ఏంటి? 20 సంవత్సరాల్లో షిరిడీలో ఏం జరిగింది? ప్రతి 100 మందిలో 90 మంది తెలుగు భక్తులు ఉంటారు. షిరిడీని దర్శించేటువంటి, ప్రతిరోజు దర్శించేటువంటి 100 మందిలో 90 మంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఈరోజు షిరిడీ సంస్థానంలో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి సచ్చరిత చరిత్రలోనే అమ్ముడుపోయినటువంటి పుస్తకాలు ఏవైనా ఉన్నాయి అనంటే శ్రీ సాయి సచ్చరిత తెలుగు గ్రంథం, పత్తినారాయణరావు గారు అనువదించినటువంటిది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ పారాయణ జరిగినా సరే
90% మంది ప్రామాణిక గ్రంథంగా పారాయణ చేసేటువంటిది తెలుగు సచ్చరిత. ఎందుకు దానికంత మహత్వం? నేను ఇంతకుముందు చెప్పానే, బాబా అవతార కార్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో నిమిత్త మాత్రులుగా ఎట్లయితే ఆ నలుగురు, హేమాద్ పంతు, నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్, దాస్కన్ మహారాజ్ గారు ఎట్లా నిమిత్త మాత్రులుగా ఉండి బాబా అవతార కార్యాన్ని ముందుకు తీసుకెళ్లారో, మన తెలుగు ప్రజల కోసము పత్తి నారాయణరావు అనేటువంటి ఒక నిమిత్త మాత్రుణ్ణి, కేవలం సచ్చరిత ముద్రణ అయ్యే వరకే ఆయన విషయం తెలుసు. మీరందరూ ఆశ్చర్యపోతారు, శ్రీకాకుళం ఇచ్చాపురంలో ఒక చిన్న ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు. చిన్న కుమారుడికి జబ్బు చేస్తే జీవితం మీద విరక్తి కలిగి దేశంలో ఉన్నటువంటి తీర్థయాత్రలు చేసుకుంటూ ముంబైకి చేరుకుంటే, ముంబైలో చెప్తారు బాబా మహత్వ గురించి చెప్తే, షిరిడీకి వెళ్తే షిరిడీలో ఆ ఇంగ్లీషు గ్రంథం చదివిన తర్వాత దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలనేటువంటి ఒక కోరిక కలుగుతుంది పత్తినారాయణరావు గారికి. కోరిక కలిగిన తర్వాత ఇంగ్లీష్ పుస్తకం తీసుకుపోయి కొంత ట్రాన్స్లేట్ చేస్తాడు. అయితే తన ఊరు నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక ఉపాధి కావాలి కదా, ముంబైలో అసలు తన ప్రమేయం లేకుండానే ఒక ట్యుటోరియల్ కాలేజీలో ఉద్యోగానికి కుదురుతాడు. నిజంగా అది బాబా ఇప్పించినటువంటి ఉద్యోగమే. అంటే బాబా తన పని చేసేటప్పుడు ముందు మనకు భక్తిని ప్రసాదిస్తాడు. అట్లా ట్యుటోరియల్ కాలేజీలో ఉద్యోగం చేస్తూ ఆ శ్రీ సాయి సచ్చరితను అనువాదం చేస్తాడు. అంటే అనువాదం కూడా ఎట్లా జరిగిందనేది మనం రేపు మనం మాట్లాడుకుందాము. అంటే ఒక నిమిత్త మాత్రుణ్ణి తీసుకెళ్ళి, తను చాలా సందర్భాల్లో సచ్చరిత రాసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాలకు వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ శ్రీశైలం, కర్నూలు, మహానంది ఇటువంటి ప్రాంతాల్లో తన ప్రచురణ కంటే ముందే ఆ సచ్చరితను తీసుకొచ్చి ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో, శ్రీశైలం, భద్రాచలం, అనేక పుణ్యక్షేత్రాల్లో, విజయవాడ, ఇంద్రకీలాద్రి, అన్నవరం, అనేక క్షేత్రాల్లో పారాయణలు చేశాడు. అందుకే తెలుగు సచ్చరితకు అంత మహత్వం. అది చదవగానే అనేక మందికి, చాలామంది సప్తాహ పారాయణ చేసేవాళ్ళు ఏదైనా కోరికతో చేస్తారు నాకు తెలిసి. అట్లా కోరికతో పారాయణ చేసినటువంటి వాళ్లకు కోరికలు తీరడానికి గల గొప్ప మహత్వం ఏంటంటే, ఆ సచ్చరిత, తెలుగు సచ్చరిత ప్రచురణ కంటే ముందు అనేక పుణ్యక్షేత్రాల్లో పారాయణ చేయబడ్డది, 3 కోట్ల నామజపం చేయబడ్డది, సాయి నామజపం. మరి దానికి మహత్తు రాకపోతే ఏముంటుంది? పత్తి నారాయణరావు గారు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఏ రోజు మళ్ళీ ఇచ్చాపురం వెళ్ళలేదు. తన భార్య ఎక్కడుంటుంది, కుటుంబ సభ్యులు ఎవ్వరికీ కూడా ఆయన ఎక్కడుంటున్నారనేటువంటి విషయం కూడా తెలియదు. 1953 మే 19 సచ్చరిత ఆవిష్కృతం అయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ వారు పరమపదించారు, ఎక్కడ కాలం గడిపారు అనేటువంటి విషయం అసలు చరిత్రలోనే లేదు. అంటే ఒక కారు చీకట్లలో మెరుపుతీగ వచ్చి వెళ్ళిపోయినట్టు మెరుపుతీగ వచ్చి మాయమైపోతుంది. అట్లా శ్రీ సాయి సచ్చరితను తెలుగులో అనువదింపజేసుకోవడానికే బాబా శ్రీ పత్తినారాయణరావు గారిని ఆ విధంగా ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తాం చాలామంది ఈ లిటరేచర్లో, ముఖ్యంగా బాబా సాహిత్యంలో కూడా చాలామంది ఉన్న విషయాలనే సేకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని కొంచెం కింద మీద మార్పు చేసి ఓ పుస్తకం వేసి కాపీరైట్, ఆధార్కు రచయిత కాపీరైట్ అంటారు. అందుకనేమో అటువంటి వాళ్ళని ఎంపిక చేసుకోకుండా నాది అనేది ఏమీ లేదు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను బాబా ఈ సచ్చరిత కోసం ఎంపిక చేసుకున్నారు. హేమాద్ పంతు, మరాఠీ మూల గ్రంథం, ఇంగ్లీష్ గునాజీ, తెలుగు శ్రీ పత్తినారాయణరావు. ఎవరు కూడా ఇది మాది అనేటువంటి ఆలోచన లేదు, ఇది అందరి కోసం అనేటువంటి దాంట్లో వాళ్ళు సచ్చరితను అనువదింపడం జరిగింది. ఇంకా అంటే బాబా సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఓవి మొదటి గ్రంథాన్ని శ్రీ మణిమ్మ గారు ట్రాన్స్లేట్ చేశారు. గొప్ప మహానుభావురాలు, ఎందరికి చాలా సందర్భాల్లో చెప్పాను.
షిరిడీకి వెళ్ళి మరాఠీ నేర్చుకొని భిక్షాటన చేసి భోజనం సమకూర్చుకొని గురుస్థాన్ శుభ్రం చేసి అక్కడ ఉంటూ గురుస్థాన్లోనే పడుకుంటూ అనేక సంవత్సరాలు అక్కడ గడిపి మరాఠీలో ఉన్నటువంటి మాధుర్యం, అంటే గుణాజీ గారు రాసినటువంటిది చాలా సంక్షిప్తంగా, ఓన్లీ కథలు లీలలు సంక్షిప్తంగా రాశారు, అట్లా కాదు, అసలు ఏముంది, అసలు ఇంత మాధుర్యం ఏముంది బాబా దగ్గర, ఏమాత్రం ఎందుకు అంతగా ప్రభావితుడయ్యాడనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఓవిటు ఓవి గ్రంథాన్ని ఆవిడ ట్రాన్స్లేట్ చేశారు. ఎవ్వరికీ తెలియకుండా, అసలు ఈ ఆర్భాటమైనటువంటి జీవితంలోకి రాకుండా ఒక సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ తన ఉద్యోగం చేసుకుంటూ పోస్టల్ డిపార్ట్మెంట్లో సచ్చరితను ట్రాన్స్లేట్ చేసి కిషన్బాగ్లో ఒక మారుమూల ప్రాంతంలో ఎవ్వరికీ తెలియదు ఆ సందులు గొందులలో అక్కడ నివాసం ఉంటూ అక్కడ ఒక మందిరం కట్టుకొని అక్కడ ఉంటూ ఎప్పుడూ కూడా జనబాహుళ్యంలోకి వచ్చేవారు కాదు. ఈరోజు మనము చాలామందిని చూస్తాం బాబా గురించి కొద్దిగా చెప్పడం వచ్చినటువంటి వాళ్ళు, సత్సంగం చెప్పేటువంటి వాళ్ళకు ఎక్కడో కొంత అహంకారం పెరుగుతుంది. అంటే ఎంతో కష్టపడి మనమ్మగారు రాసినటువంటి ఆ ఓవిటి ఓవి సచ్చరితలో నుంచి అద్భుతమైనటువంటి ఒక ఓవి గరగరగరగా చెప్పగానే గొప్ప వాళ్ళం అయిపోయామనుకుంటాం మనం. కానీ ఆమె అంత చేసి కూడా ఎంత నిడారంబరంగా ఆవిడ ఉన్నారు, నిడారంబరంగా వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఎక్కడికి ఉపన్యాసాలు ఇవ్వడానికి కానీ సత్సంగాలకు కానీ దేనికి వారు వచ్చేవారు కాదు. నాది ఏమీ లేదు అనేటువంటి దాంట్లోనే వారు ఉండేవారు. ఇటువంటి వాళ్ళను బాబా ఎంపిక చేసుకుంటాడు తన పని కోసం, నిమిత్త మాత్రులను. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.